ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో మండల బీజేవైఎం అధ్యక్షుడు మణికంఠవారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠచారి మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు విద్యా సంస్థల ఫీజులు నియంత్రణ నిమిత్తం ధర్నా చేపట్టమని అధికారంలోకి రాకముందు తెరాస ప్రభుత్వం కేజీ 2 పీజీ ఉచిత విద్య అందిస్తానని మాట తప్పారని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్య తీసుకుని ఫీజులు నియంత్రించాలని అట్లాగే జీవో నంబర్ 46 ని వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చ తరపున ఇక్కడికక్కడ ప్రైవేట్ యజమాన్య స్కూళ్ళ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఎందుకంటే మరి ఈ రోజు ఒక పేదవాడు ఒక పిల్లవాడిని స్కూల్లో మరి ప్రైవేట్ ఏ విధంగా అయితే ఫీజులు పెంచుతా ఉన్నారో మరి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించని రోజులు ఈ రోజులు. నేను ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్వాలి. ఎక్కడికక్కడ కూడా మీరు కేజీ 2 పీజీ విద్యనే ఉచితంగా అందిస్తున్నారు. ఈరోజు మరి ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్య వ్యవహారం చూస్తూ ఉంటే ఒక గరీబోడు స్కూల్లో చదువుకోలేని విధంగా ఈరోజు ఈ యజమాన్యాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. దీనికి ఒక కొత్త చట్టం తీసుకురావాలి. అన్ని స్కూళ్లకు ఒక విద్యార్థికి ఒక తరగతికి ఇంత ఫీజు అని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా ఇదే విధంగా ఫీజు ఉండే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చట్టం తీసుకురావాలి. అప్పుడు ఉన్నవారికి లేని వారికి సమాన విద్య సమాన హక్కు కలుగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక గరీబు కుటుంబంలో పుట్టి మరి ఉన్నటువంటి పిల్లగాడు ఈరోజు నేను ప్రైవేట్ స్కూల్లో చదువుతా అమ్మా నాయనంటే వాళ్ళకు చదువుకునే చదివించే స్తోమత లేక వాళ్ళు తల్లిదండ్రులంతా ఎక్కడికక్కడ కుమిలిపోతూ ఉన్నారు. ఈ రోజున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా అధ్యక్షుడు నరేంద్రన్న గారి పిలుపు మేరకు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న కారణంగా పటేల్గూడలోని కృష్ణవినయ్ స్కూల్ దగ్గర మేము యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన ప్రోగ్రాం కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మహేంద్రన్న గారు రావడం చాలా అభినందనీయం. ఈరోజు ప్రైవేట్ స్కూల్ చేస్తున్న దోపిడీని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరికీ అరికట్టాలని చెప్పేసి బీజేపీ యువమోర్చ తరఫున మీ అందరి మీడియా తరఫున అందరికీ కోరుతున్నాను. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో వచ్చే ముందు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా కేజీ 2 పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్న ఘనత కేసీఆర్. మాట తప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఈరోజు సోయి తప్పి ఎంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంటే ఓ దిక్కు లాక్డౌన్లు, ఓ దిక్కేమో కరోనా పరిస్థితి పెట్టుకొని వాళ్ళు ఫీజులు కట్టమని చెప్పేసి స్కూల్ యాజమాన్యము లక్షల లక్షల ఫీజులు గుంచుతుంటే కనీసం అది రాష్ట్ర అధికార పార్టీకి కనీసం చీము నెత్తినట్టుగా ఉండకుండా పరిస్థితి ఉందంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణలో మనము ఇంత ఉండమంటే అవమానం ఇది. ఎందుకంటే రాష్ట్ర ఇలాంటి ముఖ్యమంత్రి